మోడల్ ఎక్సెల్ ఇప్పుడు వచ్చేసి మనం మెషిన్ ఓపెన్ చేస్తున్నాం స్టిచెస్ ఓకే సో జనమి మోడల్ ఎక్సెల్ 20 దీనిలో వచ్చేసి 21 స్టిచ్ ఫంక్షన్స్ వస్తాయి ఆర్డినరీ జిగ్జాగ్ సారీ ఫాల్ బటన్ కాజా ఎంబ్రాయిడరీ ఓవర్లాక్ సెల్టక్ ఇలా మనకి టోటల్ గా 21 స్టిచ్ ఫంక్షన్స్ వస్తాయి నెక్స్ట్ దీనికి వచ్చేసి 2 నాబ్స్ ఉంటాయి ఒక రివర్స్ నాబ్ ఉంటుంది ఇప్పుడు మెషిన్ వచ్చేసి ఓపెన్ చేస్తాం బాక్స్ పైకి రిమూవ్ చేస్తాం రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ డౌన్ చేస్తాం ఫస్ట్ బేసన్ ఇది వచ్చేసి సాగి పడుతుంది మాకప్ చేసేసి జస్ట్ మెషిన్ పట్టుకుంటాం రొటేషన్ చేసి బయట తీసుకొచ్చేసి జస్ట్ ఫస్ట్ వన్ ఇక్కడ స్టిచ్ పెడతాను ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది కదా జస్ట్ ఈ సైడ్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి మోటార్కి లైట్కి ఒకటే స్విచ్ ఉంటుంది ఇంకా కంబైండ్ స్విచ్ ఓకే ఫస్ట్ థ్రెడ్ తీసుకున్న తర్వాత స్పూల్ పిన్స్ అంటుంది థ్రెడ్ పెట్టే పిన్స్ ఫస్ట్ ఇక్కడ ప్రెస్సింగ్ ప్రెస్సింగ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఫస్ట్ పైప్ ఫస్ట్ ఇప్పుడు థ్రెడ్ పెడుతుంది థ్రెడ్ పెట్టిన తర్వాత ఈ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ సెంటర్లో పెడతారు పెట్టిన తర్వాత ఈ క్యాప్ ఉంది కదా మేడం సైడ్ ఓపెన్ చేస్తారు ఇది ఇలా డౌన్ చేస్తారు బాబుకి స్పిన్ పట్టుకొని బాడీ తీస్తారు ఫస్ట్ బాబిన్ తీసుకొని వైట్ ఎడ్జ్ ఉంది కదా ఎడ్జ్ మీద థ్రెడ్ పెట్టి జస్ట్ రొటేట్ చేస్తారు టైట్గా రొటేషన్ చేసిన తర్వాత టైట్గా చుట్టిన తర్వాత బాబిన్ బైండింగ్ పెడుతుంది పెట్టిన తర్వాత ఈ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ వైపు లాక్ చేస్తారు రైట్ సైడ్ లాక్ చేసి మిగతా థ్రెడ్ టైట్ చేస్తారు టైట్ చేసాక ఈ వీల్ ఉంది కదా ఈ వీల్ అని అవుట్ సైడ్ ఫిక్స్ చేస్తారు లాకింగ్ ఇప్పుడు ఓన్లీ మీకు ఇప్పుడు కంట్రోల్ తీసుకొని జస్ట్ ప్రెస్ చేస్తాను జస్ట్ సపోర్ట్ ఉంటుంది ఇది పైకి రావటం ఉండదు ఎంత రెడ్ కావాలంటే అంత రెడ్ ఫిల్ చేస్తారు అయిన తర్వాత ఈ వీల్ ఉంది కదా ఫస్ట్ ఇన్సైడ్ ప్రెస్ చేస్తాము ఇది లెఫ్ట్ లాక్ చేస్తారు బైక్ ఓపెన్ జస్ట్ థ్రెడ్ కట్ చేస్తారు థ్రెడ్ కట్ చేస్తాము థ్రెడ్ కట్టడితే జస్ట్ థ్రెడ్ కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత థ్రెడ్ ఎదురుకుండేటట్లు బాబిన్ కేసులో పెడతాం మనం బాబిన్ కేస్ ఉంది కదా బాబిన్ కేసులో పెట్టిన తర్వాత ఈ కటింగ్ ఉంది కదా ఈ కటింగ్ నుంచి సెంటర్లో తీసుకుంటాం తీసుకున్నాక జస్ట్ సెంటర్లో పెట్టిన తర్వాత పైన హోల్ ఉంటుంది ఆ హోల్లో ప్రెస్ చేస్తాం మొత్తం థ్రెడ్ లోపల పెట్టేసి క్యాప్ క్లోజ్ చేస్తాం నెక్స్ట్ ఈ సైడ్ క్యాప్ కూడా క్లోజ్ చేస్తాం సైడ్ క్యాప్ కూడా మీకు హోల్స్ ఉంటాయి 1 2 రెండు హోల్స్లోకి 2 పిన్స్ లాక్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ వన్ థ్రెడ్ ఫిల్ చేద్దాం ఫస్ట్ వన్ దీన్ని థ్రెడ్ టెన్షన్ డైల్ అంటారు మేడం ఇటువంటి కాటన్ థ్రెడ్స్ యూజ్ చేస్తే 4 నెంబర్లో పెడతారు సిల్క్ థ్రెడ్ అయితే 0 లేదా 1 సెలెక్ట్ చేస్తారు ఇన్ కేస్ లూజ్ స్టిచ్ వచ్చిందనుకోండి సపోజ్ మీరు 2 యూజ్ చేసేటప్పుడు లూజ్ స్టిచ్ వచ్చిందనుకోండి నెంబర్ తగ్గిస్తారు లేదు దారం తీయితే నెంబర్ తగ్గిస్తారు లూజ్ స్టిచ్ వస్తే ఒక నెంబర్ ఇంక్రీజ్ చేస్తారు అంటే క్లాత్ కింద లూజ్ స్టిచ్ వస్తే నెంబర్ ఇంక్రీజ్ చేస్తారు ఇప్పుడు థ్రెడ్ ఫిల్ చేయడం ఇది ఫస్ట్ వన్ ఇలా డౌన్కి వచ్చిన తర్వాత అక్కడ యూ టర్న్ చేస్తారు సెకండ్ ఇవి వచ్చిన తర్వాత వీల్ ఉంది కదా మేడం వీల్ ఇలా ముందుకు మూవ్ చేస్తే లెవర్ పైకి వస్తుంది ఈ లెవర్కి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం తీసుకున్నాక ఇలా డౌన్కి వస్తున్న తర్వాత ఇక్కడ ఉక్కు ఉంటుంది మేడం 2 ఉంటాయి లెఫ్ట్ రైట్ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెడతారు అంటారు ఇప్పుడు ఫుట్ డౌన్ చేస్తారు
नीडल पुट पैक पेको थ्रेड कटे नार्मल हॉल कटा इधर नीचे फिल से अदर नीचे फिल्क बैक थ्रेड इन थ्रेड पटको जस्ट वील डोन नीडल डोन पैक थ्रेड टू थ्रेड बैक दी रिवर्स बटन अटी लेंथ एडजस्टमेंट ला दर द्वारा लेंथ एडजस्ट इधी लेंथ एडजस्टमेंट सर इधर रिवर्स नंबर इधी सेलेक्टर नंबर एनी डिजाइन सेलेक्ट ए नीचे जी वर की ए डिजाइन कल डिजाइन सेलेक्ट सपोज नार्मल स्टिच ऑर्डिनरी स्टिच यह मार्क ए सेलेक्टर यह मार्क टू अंड हाफ पड़ता है टू की थ्री की सेंटर इनके लांग कावे थ्री सेलेक्टर इंका लांग कावे फोर लेते दगर का टू नीचे तग्स्तर वन अंड हाफ वन अला जनरल कुटे टू अंड हाफ पेटे इक सेलैक्ट फस्ट टू थ्रेड्स इला पेको मैडम चत रूम दार पटको वील मुझे मूवर लाक नार्मल लाक कंट्रोल प्रेस नार्मल बटन प्रेस आटोमेट बैक नार्मल स्टिच लांग कावल थ्री पड़ते लांग इंका लांग कावे फोर नार्मल स्टिच ऑर्डिनर स्टिच सारी फॉल कुटल इधी सारी इधी फॉल रेंडु अटैच अटैच इधी एज फर्स्ट फर्स्ट टू किंद लॉक तरह पैन लॉक सी की बी की सेंटर पड़ता इक लेंथ टू सेलेक्ट फॉल ने सारी ने अटैच ओके फिलर कॉर्ड्स फिलर कॉर्ड्स बोर्ड स्टिच बेड शीट कॉर्ड्स बोर्ड फुल सी सेलेक्ट लेंथ टू सेलेक्ट स्टिच जिगजाग पिल्लो कवर्स की बेड सीट कवर्स की इवेंट यूज चेयचु रेंडिट कोड क्लॉथ कट चेयचु थ्रेड कटर मैडम रीओपन चेयडानिकी थ्रेड्स एवना रॉन्ग स्टिच चेस्ते रीओपन चेयचु इन थ्रेड कटर अंटारु सर यस इला कट अयिंदि कदा ఇది రఫ్ చేయాలనుకున్నా డి సెలెక్ట్ చేస్తా డి ఫర్ డార్నింగ్ లెంగ్త్ 0 టు 1 సెంటర్ 0 టు 1 లెంగ్త్ సెంటర్ అన్నమాట డి డార్నింగ్ వచ్చేసి కింద న్యూస్ పేపర్ పెడతారు మేడం పేపర్ పెట్టిన తర్వాత ఈ కటింగ్ ఉంది కదా ఈ కటింగ్ ఆపోజిట్ లో ఏదైతే రఫ్ అయిందో ఆ రఫ్ పెడతారు
stuff it in faucet. नार्मल चेता फस्ट चेक्स तरह कटिंग कट्टे सेंटर पंप रे जा इंका जॉन रे अटैच आई कटा क्यूज पेपर पड़ते सर अभी पैटर्न मैडम डी अदा एबीसीडी एफजी अने डिजाइन क्या नैक् हाँ की डिजाइन चुस्कुँ सपोज ये पेटे वन अंड हाफ पड़ता है यह डिजन वन अंडाफ पड़ते इलाक चूडा लुक्टन नैक्स्ट एफ सें वन अंडाफ एफ डिजन नैक्स्ट जी फुट मैडम नैक्स्टे ब्लैक डिजाइन अगर एसएस सेलेक्टे रेड कलर डिजाइन मैडम रेड कलर एसएस रेड कलर डिजाइन एस सेलेक्ट मैडम रेड कलर स्टिचेस वस्तु जी वर के पैटर्न का पैटर्न वस्तु ए नीचे जी वर रेड कलर इक एस सेलेक्टे मार्क ए सेलेक्ट नेक्स्ट सी मैं सी सेल सी पैटर्न ट्रिपल पैटर्न अंटे वन टाइम थ्री स्टेप्स लॉकिंग ओके वन टाइम थ्री स्टेप्स लॉकिंग इंटरलॉकिंग चेयल एफ सेलेक्टर एसएस कट एज सेलेक्टर तरह क्लॉथ लेफ्ट साइड नीडल लेफ्ट साइड क्लॉथ में पड़े आउट साइड राइट साइड सर की आउट साइड
ఇలా ఇంటర్లాకింగ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ పీక్ వచ్చేయడం సారీ ఎంచుకోవడానికి ఈ ఫుట్ యూజ్ చేస్తాము బ్యాక్ సైడ్ గాడి వస్తుంది లేదా రౌండ్ కూడా ఉంటుంది ఫుట్ చేంజ్ చేయాలంటే బ్యాక్ సైడ్ పిన్ ఉంటుంది బ్యాక్ సైడ్ పిన్ ఉంది కదా సార్ బ్యాక్ సైడ్ ఈ పిన్ జస్ట్ ఫ్రంట్ ప్రెస్ చేస్తాం ఫ్రంట్ ప్రెస్ చేయగానే ఫుట్ రిమూవ్ అయిపోయింది మళ్ళీ సేమ్ ఫుట్ ఫిక్స్ చేయాలనుకుంటే ఈ నీడిల్ దిగే హోల్ ఈ పాదం హోల్ రెండు కరెక్ట్ మ్యాచ్ చేస్తుంది మొత్తం మీద కరెక్ట్ మ్యాచ్ చేసి ఫుట్ డౌన్ చేసి ఈ లిఫ్టర్ ఉంది కదా లిఫ్ట్ జస్ట్ డౌన్ చేస్తారు అంటే ఫిక్స్ అయిపోయింది చేసేటప్పుడు పిన్ ప్రెస్ చేస్తాం మ్యాంగ్ సేమ్ ఇది కూడా అంతే ఈ కటింగ్ కరెక్ట్ మ్యాచ్ చేస్తారు మ్యాచ్ చేసి లిఫ్ట్ డౌన్ చేస్తాం సెట్ అయిపోయింది దీనికి ఫుల్గా సీ సెలెక్ట్ చేస్తారు మేడం ఫుల్ సీ ఫుల్ లెంత్ టూ సెలెక్ట్ చేస్తారు సారీ అంచి ఈక్వల్గా పెడతారు మేడం ఫుట్కి పాదానికి ఈక్వల్గా పెట్టేసి ఫస్ట్ డౌన్ చేస్తారు డౌన్ చేసాక టూ థ్రెడ్స్ చేత్తో పట్టుకొని లాక్ చేస్తారు ఫస్ట్ నార్మల్గా లాక్ చేసిన తర్వాత ఏదో రౌండ్ కనిపిస్తుంది కదా ఆ రౌండ్లో క్లాత్ నెమ్మదిగా తీసుకుంటారు తీసుకున్నాక ఫింగర్తో సపోర్ట్ ఇస్తారు సపోజ్ ఇదే ఎన్ని ఉంటుంది బట్టలు మనం టచ్ చేస్తారు వన్ ఆర్ టూ టైమ్స్ లాకింగ్ అయింది ఇలా లాక్ అయింది వన్ ఆర్ టూ టైం లాక్ చేస్తే లాక్ అవుతుంది ఇది పీక్ వచ్చేది సారీ ఎంచుకుంటాడు దీనికి ఫుట్ యూజ్ చేస్తా నెక్స్ట్ ఇది వచ్చేసి జిప్స్ కుట్టడానికి లేదంటే లేస్ ఉంటుంది కదా లేస్ పైపింగ్ థ్రెడ్స్ అవి స్టిచ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం ఈ ఫుట్ అనేది ఇది కూడా సేమ్ అంతే ఈ కటింగ్ మ్యాచ్ చేస్తాం మ్యాచ్ చేసి ఫుట్ డౌన్ చేస్తాం లిఫ్ట్ డౌన్ చేస్తాం చేసి క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసిన తర్వాత జస్ట్ ఫుట్ డౌన్లో థ్రెడ్ అనేది రైట్ సైడ్ పెడతారు సార్ రైట్ సైడ్ పెట్టేసి ఇక్కడ ఆర్డినరీ సెలెక్ట్ చేస్తారు ఏ ఒక టూ అండ్ హాఫ్ సెలెక్ట్ చేస్తారు జస్ట్ ఫస్ట్ చెక్ చేస్తారు చెక్ చేసాక జస్ట్ థ్రెడ్ పట్టుకొని ఆ థ్రెడ్ సైడ్ నుంచి అలా ఇలా వస్తుంది పైప్ స్మాల్ సైజ్ పెడితే స్మాల్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ పెడితే బిగ్ సైజ్ వస్తుంది ఓకేనా అలాగే దీని మీద మీకు బీడ్స్ వస్తాయి కదా వన్ సైడ్ బీడ్స్ వన్ సైడ్ లేస్ ఉంటాయి కదా అది కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ స్టిచ్ చేసుకోవచ్చు ఓన్లీ లేస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైప్ పెట్టి పైప్కి పికోలా వస్తుంది కదా అది కూడా మనం చేసుకోవచ్చు లేస్ టైప్ వచ్చింది అది అవ్వదు ఓన్లీ మీకు ఏంటంటే బ్లౌజ్ పైపింగ్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు థ్రెడ్ పెట్టి థ్రెడ్ మీద నుంచి ఇలా పిక్కులు వస్తుంది నెక్స్ట్ ఇది నెక్స్ట్ సేమ్ జనరల్ ఫోటో పెడతాం మేడం పెట్టిన తర్వాత శారీ హెమ్మింగ్ శారీ ఫాల్ ఇప్పుడు ఫాల్ కుట్టారు కదా ఇక్కడ కింద ఫాల్ శారీ అటాచ్ చేశారు కదా మేడం శారీ ఫాల్ శారీ ఫాల్ కుట్టాం కదా ఇప్పుడు సేమ్ హెమ్ పైన చేతికుట్టు కుట్టాలనుకోండి ఈ బ్లాక్ ఫుట్ ఉంది కదా దీన్ని అటాచ్ చేసుకోండి ఇక్కడ స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ ఫస్ట్ వన్ లూజ్ చేస్తారు స్క్రూ బ్యాక్ సైడ్ లూజ్ చేసిన తర్వాత ఈ క్లాంప్ చేసుకొని ఇది ఫ్రంట్ వస్తుంది ఇది బ్యాక్ వస్తుంది ఇది ఫ్రంట్ వస్తుంది జస్ట్ ఆ స్క్రూ సెంటర్లో పెడతారు మరి సెంటర్లో పెట్టిన తర్వాత ఈ స్క్రూ టైట్ చేసేస్తారు ఫ్రంట్ స్టిచ్చింగ్ స్ట్రైట్ అంటే హెమ్మింగ్ అండి శారీ హెమ్మింగ్ చేయడం ఎఫ్ సెలెక్ట్ చేస్తారు లెంత్ టూ అండ్ హాఫ్ పెడతారు ఇలా
ఇది సారీ వస్తుంది పెద్దది చిన్నది ఫాల్ వస్తుంది రెండు ఈక్వల్ గా పట్టుకొని బ్యాక్ కి ఇలా ఫోల్డ్ చేస్తాం బ్యాక్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫాల్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఈ బ్లాక్ హెడ్జ్ ఉంది గైస్ హెడ్జ్ కి ఈక్వల్ గా సారీ ఫోల్డింగ్ పడుతుంది పెట్టిన తర్వాత ఇక్కడ ఎఫ్ 2.5 సెలెక్ట్ చేశారు కదా ఫస్ట్ మాన్యువల్ గా చెక్ చేస్తాం చూడండి రైట్ సైడ్ స్టిచ్ కొడుతుంది ఫస్ట్ ఇప్పుడు లెఫ్ట్ కి వచ్చింది కరెక్ట్ ఫోల్డ్ మీదకి వచ్చిన లెక్క చూసుకోండి వచ్చింది కాబట్టి ఈక్వల్ గా పట్టుకొని ప్రెస్ చేస్తారు కరెక్ట్ గా హెడ్జ్ మీద రావాలి మన డాట్స్ అన్ని ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్కి వచ్చేసి మీకు హెమ్మింగ్ కలర్ వస్తుంది సారీ హెమ్మింగ్ సేమ్ కలర్ థ్రెడ్ వేస్తే కనిపించింది లెంత్ మనకు 2లో పెట్టాం కదా 2.5 పెడితే డాట్స్ కూడా డిస్టెన్స్ అనేది పెరిగింది అయిన తర్వాత సేమ్ ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ స్క్రూలు వచ్చేసి తీసింది జస్ట్ సేమ్ మేడం ఈ కటింగ్ మ్యాచ్ చేస్తారు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా 1, 2, 3, 4 ఈ 4 నెంబర్స్ యూజ్ చేసుకుని మనం బటన్ హోల్ స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి లెంత్ 0 to 1 సెంటర్లో పెడతాం ఈ బాక్స్ ఆపోజిట్ ఈ మార్క్ ఆపోజిట్లో బాక్స్ సెలెక్ట్ చేస్తాం బటన్ హోల్ సార్ ఫస్ట్ ఫుట్ డౌన్ చేస్తాం మేడం జస్ట్ పెన్ ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ డాట్స్ పెడతాం స్టార్టింగ్ ఎండింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ వన్ ఎండింగ్ పాయింట్ రాగానే ఆఫ్ చేస్తాం ఇప్పుడు సెకండ్ స్టెప్ నెంబర్ 2 సెలెక్ట్ చేస్తాం రైట్ స్టిక్ రైట్ లెఫ్ట్ నెక్స్ట్ నీడిల్ పైకి తీసుకొని 3 సెలెక్ట్ చేస్తారు ఆటోమేటిక్గా బ్యాక్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తే అక్కడ ఆఫ్ చేయండి 4 సెలెక్ట్ చేస్తాం థ్రెడ్ కట్టర్ ఉంది కదా ఈ పెద్ద పిన్ జస్ట్ డౌన్ చేసి జస్ట్ ఫ్రంట్ ఫిక్స్ చేస్తాం బటన్ లో వచ్చేస్తుంది ఒక బటన్ ఉంది బటన్ కుట్టేటప్పుడు ఈ ప్లాస్టిక్ ప్లేట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఈ హోల్స్ ఉన్నాయి కదా పిన్స్ ఉన్నాయి కదా 1, 2, 3 ఇక్కడ సేమ్ 3 హోల్స్ అంటే 1, 2, 3 B4 బటన్ లెంత్ 0 4 హోల్స్ బటన్ అయితే ఫస్ట్ 2 స్టిచ్ చేస్తాం తర్వాత 2 స్టిచ్చింగ్ చేస్తాం ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ హోల్ 2 హోల్స్ ఉన్నాయి కదా ఈ లెఫ్ట్ సైడ్ హోల్ లో ఫస్ట్ నీడిల్ డౌన్ చేయండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ హోల్ నీడిల్ డౌన్ చేస్తాం డౌన్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఫుట్ డౌన్ చేస్తాం థర్డ్ నీడిల్ పైకి తీస్తాం ఇప్పుడు రైట్ సైడ్ హోల్లోకి నీడిల్ అడ్జస్ట్ చేయాలి ఇక్కడ బి నుంచి సి వైపు రొటేషన్ చేస్తారు జస్ట్ సేంజ్ చేస్తాం సేంజ్ చేసి నార్మల్గా చెక్ చేస్తాం చెక్ ఇప్పుడు రైట్ సైడ్ హోల్లోకి ఓకే లెఫ్ట్ రైట్ చేస్తాం నార్మల్గా చెక్ చేస్తాం ఓకే అయిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేస్తాం జస్ట్ ఎండింగ్లో మళ్ళీ ఫస్ట్
बी सेलेक्ट जस्ट लॉक फुट फुट फाइव क्लिप जस्ट नीडल पाइक बटन आउट स्टिच प्लेट जस्ट फ्रंट नीचे ब्रश फुट बैक ब्रश थ्रेड सिक्कुपड़िंदि अनुकुंटा फस्ट बॉबिन केस बैठे पट्टुकोनि बॉबिन केस बैठे तीसिन तर्वात रेंडु क्लिप्स वस्तायि लेफ्ट आउट राइट आउट ఈ లెఫ్ట్ సైడ్ క్లిప్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్లిప్ రైట్ సైడ్ పెడతారు జస్ట్ సెంటర్ లో పాయింట్ పట్టుకొని బయటికి వచ్చేస్తారు ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయి ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తారు రైట్ జస్ట్ టిప్ నీడిల్ డౌన్ చేసి లెఫ్ట్ లో కూడా క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత నీడిల్ పూర్తిగా పైకి తీసుకుంటారు పైకి పెట్టిన తర్వాత మనకి రైట్ సైడ్ అనేది ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ ఖాళీ ప్లేస్ లో ఈ ఆఫ్ సైడ్ లో ఫస్ట్ రైట్ సైడ్ లాక్ చేస్తారు లాక్ చేసిన తర్వాత ఈ రౌండ్ రింగ్ ఉంది కదా ఈ పిన్స్ బై అవుట్ సైడ్ కు ఉండాలి చిన్న పిన్ అనేది ఇంకా కూర్చోబెట్టు జస్ట్ ఈ పొజిషన్ లో పెడతారు పెట్టిన తర్వాత ఈ రెండు కూడా పూర్తిగా లాక్ చేయాలి లాక్ చేసి జస్ట్ వీల్ ప్రెస్ చేస్తే మనకి ఫ్రీగా తిరిగితే కట్ట పెట్టినట్టు ఆయిలింగ్ కూడా చేయాలనుకుంటే సేమ్ ఇప్పుడు ఎలా ఓపెన్ చేసాం అలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని సేమ్ అలా పెట్టేసిన తర్వాత వితౌట్ బాబిన్ కేస్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసి క్లీన్ చేస్తారు అంతే క్లీన్ చేసిన తర్వాత సేమ్ బాబిన్ కేస్ పెట్టేసి నార్మల్ థ్రెడ్ ఫిల్ చేసి స్టిచ్ చేసుకోండి నీడిల్స్ ఏం చేయాలనుకుంటున్నాడు క్లాంప్ ఉంది కదా ఈ క్లాంప్ కొద్దిగా ముందుకు మూవ్ చేస్తారు మూవ్ చేస్తే నీడిల్ అవుట్ వస్తుంది అవుట్కి వచ్చిన తర్వాత ఈ ఫ్లాట్ ఉన్నది ఫ్లాట్ బ్యాక్ సైడ్ పెడతారు రౌండ్ ఫ్రంట్కి పెడతారు నీడిల్ పూర్తి పైకి పెట్టేసి ఈ నీడిల్ క్లాంప్ అనేది టైట్ చేస్తారు టైట్ చేసిన తర్వాత జస్ట్ నీడిల్ డౌన్ చేసి పైకి తీసుకోండి క్యాప్ లో చేసి క్యాప్ కూడా పెట్టేస్తాం ఇక్కడ పెట్టిన తర్వాత జనరల్ గా నార్మల్ ఇది ఒకసారి చెప్తాను చూడండి ఇది జనరల్ ఫుట్ మీద ఇక్కడ ఉన్న మనకి 14 స్టిచ్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఈ ఫుట్ మీద మనం స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీని మీద మనకి నార్మల్ స్టిచ్ సారీ ఫాల్ డార్నింగ్ డిజైన్స్ అన్ని ఈ ఫుట్ మీద చేయొచ్చు సెకండ్ వన్ వచ్చేసి పీక్ ఆఫ్ ఫుట్ సారీ అంచు కొట్టడానికి దీనికి మీకు బ్యాక్ సైడ్ గాడి కూడా వస్తుంది అదర్ రౌండ్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ ఫుట్ పైపింగ్ చేయడానికి జిప్స్ స్టిచ్ చేయడానికి నెక్స్ట్ లేస్ వర్క్స్ నెక్స్ట్ వన్ సైడ్ బీడ్స్ వన్ సైడ్ లేస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది డార్నింగ్ ప్లేట్ అంటారు ఇది బటన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం జస్ట్ దీన్ని 3 పిన్స్ ఉంటాయి ఈ 3 పిన్స్ కూడా ఈ 3 హోల్స్లో జస్ట్ ఇలా పెట్టి లాక్ చేస్తాం ఓపెన్ చేసేటప్పుడు జస్ట్ ఫ్రంట్ ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయ్యింది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫుట్ ఇది బటన్ హోల్ బటన్ స్టిచ్ చేయడండి నెక్స్ట్ దీన్ని సారీ హెమింగ్ గైడ్ అంటారు ఇది సారీ ఫాల్ హెమింగ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తారు దీన్ని ఫిక్స్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుందో ఆ స్క్రూని ఓపెనర్తో ఓపెన్ చేసి జస్ట్ ఈ పొజిషన్లో లాక్ చేస్తారు ఇది వచ్చేసి ఓపెనర్ స్క్రూ డ్రైవర్ ఇది వచ్చేసి ప్రీ స్టిచ్చెస్ సపోజ్ ఏమైనా రాంగ్ స్టిచ్ పెడితే స్టిచ్చెస్ ఓపెన్ చేయడండి జస్ట్ పెద్ద పిన్ పెట్టేసి జస్ట్ ఇలా ఫ్రంట్ ఫిక్స్ చేస్తాం ఇది వచ్చేసి థ్రెడ్ అండ్ డైల్ అంటారు ఇది సెలెక్ట్ నాబ్ డిజైన్ సెలెక్ట్ చేయడానికి సెకండ్ వన్ వచ్చేసి లెంత్ నాబ్ లెంత్ అడ్జస్ట్ చేయడానికి ఇది వచ్చేసి రివర్స్ బటన్ రఫ్ చేయడానికి ఇది వచ్చేసి నెక్స్ట్ బాబిన్ వైండింగ్ దిస్ వన్ స్పూల్ పిన్ ప్లేట్ కూడా ఫిక్స్ చేస్తాం యాక్చువల్లీ ఫస్ట్ ఫుట్ రిమూవ్ చేసేస్తారు
చేసిన తర్వాత ఈ స్క్రూ ఉంటది ఇక్కడ స్క్రూ వచ్చేసి రీఓపెన్ చేస్తా స్నాప్పర్ ఫుట్ కూడా తీసేస్తా ఫస్ట్ ఫస్ట్ రింగ్ మన క్లాత్ ఫిక్స్ చేస్తా చేసిన తర్వాత సెకండ్ రింగ్ తీసుకో క్లాత్ ఫుల్ టై చేసుకుంటాను రెండు రింగ్స్ సెంటర్లో ఫస్ట్ ప్లేట్ ఫిక్స్ చేస్తాను మేడం ప్లేట్ ఫిక్స్ చేసి ఇది రిమూవ్ చేసుకోవాలి దీన్ని స్నాపర్ ఫుట్ అంటారు స్క్రూ ఇక్కడ స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ తీసేసి దీన్ని రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసిన తర్వాత క్లాత్ తీసుకొచ్చి ఫుట్ డౌన్ చేస్తాను మేడం డౌన్ చేశాక కింద ఒక న్యూస్ పేపర్ పెడతారు న్యూస్ పేపర్ పెట్టిన తర్వాత ఇక్కడ సి సెలెక్ట్ చేస్తారు సి ఇక్కడ 0 to 1 సెంటర్ పెడతారు కింద న్యూస్ పేపర్ కూడా పెడితే సరిపోతుంది లెంగ్త్ పెంచుకోవాలంటే 100 లెంగ్త్ అడ్జస్ట్ చేసుకోవాలంటే సి పెడతారు మేడం 0 to 1 నే ఉంటుంది ఇంకా అంటే అంతకన్నా థిక్ రాదా వడెల్ప వడెల్ప ఎంత వస్తుంది మేడం ఇది మీకు హోల్స్ టైప్ క్లాత్ కదా అందువల్ల చిన్నది వస్తుంది లేకపోతే ఎడల్పి చాలా బ్రాడ్ వస్తుంది సేమ్ మీకు కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా మేడం అటువంటి క్లాత్ పెట్టేసుకొని యూజ్ చేస్తే సరే ఫస్ట్ వన్ ఫస్ట్ నెంబర్ వన్ జస్ట్ డౌన్ యూ టర్న్ చేస్తాం యూ టర్న్ చేసాక ఇక్కడ లెవర్ వస్తుంది జస్ట్ వీలర్ మూవ్ చేస్తే లెవర్ పైకి వస్తుంది లెవర్కి బ్యాక్ సైడ్ నుంచి తీస్తారు రైట్ నుంచి లెఫ్ట్ ఇలా డౌన్కి వస్తుంది డౌన్కి వచ్చాక ఇక్కడ ఉక్కు ఉంటుంది ఉక్కు బ్యాక్ సైడ్ ఇలా పెడతారు పెట్టిన తర్వాత ఫుట్ డౌన్ చేస్తారు జస్ట్ థ్రెడ్ కట్ చేస్తారు థ్రెడ్ కట్ చేసి ఫ్రంట్ నుంచి ఫిల్ చేస్తారు ఫ్రంట్ టు బ్యాక్ సెలెక్ట్ నాకు సెలెక్ట్ చేసేటప్పుడు నీడిల్ పైకి ఉండదు అంతే మేడం